పరిస్థితి దాదాపుగా 22 వేల పైశీలకు మందికి ఇంటి స్థలాలు కావాలి అని ఇంటి స్థలం లేని పరిస్థితిలో ఉన్నాము అని దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు ఇంత స్థలం కావాలి అని అంటే గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇంత స్థలం లేని పరిస్థితుల్లో ఇక్కడ స్థలం కావాలి అని అంటే ప్రైవేట్ స్థలాల నుంచి కేటాయించాలి చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అక్షరాల 200 కోట్ల రూపాయలు కేవలం ఇంటి స్థలాల సేకరణ కోసమే ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా చిరునవ్వుతోనే మీ బిడ్డ శాంక్షన్ చేశాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 22212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం ఇక్కడ వీరిలో గృహ నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు అంటే మొదటి దఫా కింద వీళ్ళల్లో 10820 మందికి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి ఇళ్ల నిర్మాణం కూడా మరో 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను